నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5. కుంభరాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతను దించుకోగలుగుతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. నిర్మాణ సంబంధమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. సమాజంలో గుడ్ విల్ పెరుగుతుంది. కుటుంబం కొరకు అధికంగా ధనం ఖర్చు చేస్తారు. ఏదో ఒక ఖర్చుకు తగ్గించుకోవాలని మీరు ప్రయత్నించినా సఫలీకృతం కాలేరు. విచిత్రమైన విషయం ఏమిటంటే అవసరం వచ్చినప్పుడు డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తుంది. అవసరం లేనప్పుడు డబ్బు ఏ విధంగానూ రాదు. కొన్ని పెళ్లి సంబంధాలు దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి. అనేక రకాలైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. జ్యోతిష్కుల అభిప్రాయాల వల్ల కూడా కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి తప్పిపోతాయి. ఆటుపోటు ఏర్పడిన చివరకు మంచి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక రంగంలో చేదు అనుభవాలు ఎదురవుతాయి. దొంగ స్వామీజీని నమ్మి మోసపోతారు. వ్యాపార రంగంలో వ్యాపార విషయంలో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రతికూలమైన ఫలితాలను ఇస్తాయి. సన్నిహితుల సలహాలు తీసుకున్నందుకు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. కాంట్రాక్టులు, లైసెన్సులు, సబ్ కాంట్రాక్టులు మొదలైనవి లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా వ్యాపారం వృద్ధి చెందుతుంది. సంతాన పురోగతి, కుటుంబ పురోగతి బాగుంటుంది. సామాజికంగా, రాజకీయంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సంతాన విషయమే ఎక్కువగా శ్రద్ధ కనపరుస్తారు. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి మీ సాయశక్తులు ప్రయత్నిస్తారు. సంతానం కోసం అధికంగా ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇవి వృధా ఖర్చులు కావు, సంతానానికి బంగారు పాట అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో అప్రశాంత వాతావరణం, చిల్లర తగాదాలు ఏర్పడతాయి. మీ తగాదాల ప్రభావం పిల్లల మీద పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అందువల్ల కష్టమైన, నిష్ఠూరమైన కోపానికి ఎక్కడా తావు ఇవ్వద్దు. దూర ప్రాంతాల్లో ఉన్న మీ సన్నిహిత వర్గానికి, రక్త సంబంధికులకు మేలు చేస్తారు. వాళ్ళ డబ్బులతో వారి పేరు మీద ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తారు. వాటి విలువ ఇక్కడ 4 గింతలు అవుతుంది. ఒక రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళ ఆస్తులను వారికి భద్రంగా అప్పగిస్తారు. మీ బంధువుల్లో మీ నిజాయితీ ప్రశంసింపబడుతుంది. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కలిసి రాకపోతే మీ రూపాయి పోగొట్టుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళ యొక్క నెత్తిన చేతిని చేపట్టాలని, ఎదుటి వాళ్ళ నెత్తిన చేపెట్టాలనే ఆలోచన మాత్రం మీకు రావు. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కుంభరాశి వారు మహాపాశుపత హోమం చేయించడం చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ మహాపాశుపత హోమం చేస్తే అన్ని రకాలుగా కూడాను గ్రహదోషాలు పోయి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత, అభివృద్ధి కనపడుతుంది. రుణాలు కూడా తీరిపోతాయి. కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. ఈ కుంభరాశికి సంబంధించిన విషయాలు క్లుప్తంగా మనవి చేస్తాను. పూర్తి వివరాలు మీరు ములుగు.com వెబ్సైట్లో చదువుకుంటే మీకు ఒక దశాదిశ నిర్దేశం అనేది తెలుస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మొండికి పడిన సంతానాన్ని ఓ దారిలో పెట్టగలుగుతారు. పొదుపు చేసిన ధనం ఉపయోగపడుతుంది. స్వగృహం లేని వారికి స్వగృహం ఏర్పడుతుంది. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. అవివాహితులైన వారికి వివాహ కాలం, పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి చక్కటి ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక వ్యాయామం, యోగా మొదలైనవి చేస్తారు. ఉన్నంతలో బాగా కనపడడానికి ప్రయత్నిస్తారు. అలంకార సామాగ్రి అమ్మేవారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, బ్యూటీ పార్లర్స్ నడిపేవారికి కాలం బాగుంది. కుటుంబ సంబంధిత వ్యవహారాలు మధ్య మధ్యలో చికాకు పెడతాయి. కొంతమంది విషయంలో జీవిత భాగస్వామితో విభేదాలు తారాస్థాయికి చేరి చట్టబద్ధంగా విడిపోయే పరిస్థితి గోచరిస్తుంది. పుట్టింటి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో విచారించడం కూడా పెద్ద నేరంగా పరిగణింపబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. పిహెచ్డి వంటివి చేస్తారు. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాలు సాధిస్తారు. గ్రీన్ కార్డు లభిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు బాధించే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు వినకపోవడం వల్ల నష్టపోతారు. సంతాన పురోభివృద్ధి మానసిక ఆనందానికి కారణమవుతుంది. పిల్లల విషయమే జీవిత భాగస్వామితో
కొన్ని సందర్భాల్లో విభేదాలు వస్తాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. గైనిక్ ప్రాబ్లం సిబ్బంది పెట్టే అవకాశం ఉంది. పరీక్షల పరంగా మంచి మెరిట్ మార్కులు సాధిస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రేమ పెళ్లిళ్ళు, కులాంతర వివాహాలు చర్చనీయాంశం అవుతాయి. మీరు మనోధైర్యంతో కుటుంబ అభివృద్ధి ధ్యేయంగా పరిశ్రమిస్తారు. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సిన చిరచరాస్తులు కోర్టు ద్వారా వస్తాయి. ఇతరులు డాక్యుమెంట్స్లో చేసిన మార్పుల వల్ల, మోసం వల్ల కొంతవరకు నష్టపోతారు. అయిన వాళ్ళు, సన్నిహితులు మీ ప్రయోజనాలకు గండి కొడతారు. సమాజంలో మానవీయ కోణాలు, స్నేహం, ధర్మం నశించి కేవలం ధనప్రాతిపదనే ప్రపంచం నడుస్తుందని గ్రహిస్తారు. దుష్టులకు, దుర్మార్గులకు సహాయం చేయకూడదని నిర్ణయించుకుంటారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, ఉద్యోగపరంగా ప్రమోషన్ వస్తుంది. కొంతమంది వ్యక్తులు నమ్మక ద్రోహం చేస్తారు. మనోధైర్యం వహించండి. సమాజంలో అనాదిగా స్త్రీ మోసపోవడం జరుగుతుందని గ్రహించి సరిపెట్టుకోండి. కళాశాలలో ర్యాగింగ్ చేస్తున్న వారికి తగిన విధంగా బుద్ధి చెప్తారు. మంచి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. స్త్రీ అంటే అబల కాదు, సబల నిరూపిస్తారు. డ్రైవింగ్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. ఆధునిక పోకడల పట్ల ఆకర్షితులవుతారు. మీరు ధరించే దుస్తులు, మాట్లాడే విధానం ఈ కాలానికి తగిన విధంగానే ఉంటుంది. సనాతన సాంప్రదాయాల గురించి మీ దగ్గర మాట్లాడటానికి పెద్దవాళ్ళు సైతం చంకుతారు. మనకిష్టమైన పద్ధతిలో మనం జీవించే హక్కు ఉందని మీరు భావిస్తారు. డిజైనింగ్ వర్క్ చేసేవారికి, ఎంబ్రాయిడరీ వర్క్ చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. సీజనల్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం కలిసి వస్తుంది. పూజా ద్రవ్యాలు అమ్ముకునే షాపుల వారికి చాలా బాగుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో మీ మనసుకు తగినటువంటి ఉద్యోగం దొరుకుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీకు మీరుగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ పేరు మీద ఉన్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. జీవితంలో ఆత్మీయుడితో విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న విషయం మీ విషయంలో మళ్లీ రుజువు అవుతుంది. అన్ని రకాలుగా అష్టకష్టాలు పడి న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఉద్యోగాన్ని సాధించుకుంటారు. కోర్టు తీర్పుల వల్ల మీ ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు లభిస్తాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అవార్డులు వస్తాయి. బంధువులతో వైరం ఏర్పడుతుంది. నిష్కారణమైన ఈర్ష్యా ద్వేషాలకు మందు లేదని గ్రహిస్తారు. బానిసత్వ సాంప్రదాయాలు పక్కన పెట్టి స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులవుతారు. దైవాంశ సంబూత్రం చెప్పుకునే వారి మాటలు విని మోసపోతారు. ప్రేమ వివాహాలు కలిసి రావు. బంధువులు, సహచరులు పెద్దల మనస్సు బాధపడే విధంగా ప్రవర్తిస్తారు. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. తులసి చెట్టుకి ప్రతిరోజు నీళ్లు పోయండి. ప్రతి శుక్రవారం శ్రీ లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయండి. అష్టములుగా ధైర్యంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. పుణ్యస్త్రీలు, కన్యలు రుద్రాక్షలు ధరించకూడదు. వితంతువులు రుద్రాక్షలు ధరించవచ్చు. ఇదంతా హైటెక్ కాలం. అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.